వింత చేష్టలకు వేషాలకు కేరఫ్గా ఉంటుంది చైనా. ప్రపంచానికి పెద్దన్న కావాలనే కోరికతో ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సరిహద్దు దేశాలతో సంబంధాల గురించిక సరే సరి గిల్లి మరీ పంచాయతీ పెట్టుకుంటుంది డ్రాగన్ కంట్రీ. ప్రయోగాల పేరుతో పాపిష్టి పనులు చేయటం, జనాల ప్రాణాల మీదకు తీసుకురావటం చైనాకు కొత్తేం కాదు. చేసిన పాపం ప్రతిసారి దెబ్బతీస్తున్నా డ్రాగన్ దేశం ఆలోచనలో మాత్రం మార్పు రావటం లేదు. కరోనాను ప్రపంచం మీదకు వదిలి ఇప్పుడు అదే కరోనాకు బలవుతున్న చైనా ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోనే భారీ బోరుబావి తవ్వుతోంది. భూమి పొరల లోతుల్లోకి డ్రిల్లింగ్ మొదలుపెట్టింది. ఆ డ్రిల్లింగ్ పని ప్రభావం ప్రపంచంలోని దాదాపు అన్ని ఖండాల మీద కనిపిస్తుంది. ఆకాశం, సముద్రం, చివరకు భూగర్భం పైన ఆధిపత్యం సాధించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నమా? అసలు చైనా భూమిని ఎందుకు డ్రిల్ చేస్తోంది? ఏం చేయాలనుకుంటోంది? ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెరికా, చైనా, రష్యా ఈ మూడు దేశాలు ప్రపంచంపై ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అగ్రరాజ్యాలుగా ఇతర దేశాలపై డామినేషన్ రోల్ ప్లే చేస్తున్నాయి. అదే సమయంలో భూమి, ఆకాశం, సముద్రం ఈ విశ్వంలో ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా అన్నింటిపైన సర్వహక్కులు తమకే ఉండాలి అన్న ఆశతో పావులు కదుపుతున్నాయి. ఈ విషయంలో అయితే చైనా ముందు వరుసలో ఉంటుంది. ఇతర దేశాల భూభాగాల్లోకి చొచ్చుకొచ్చి ఆ తర్వాత వాటిని ఆక్రమించుకుని ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నాలు చేసే చైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహజ వనరులపైన తనదే పైచేయి కావాలనుకుంటోంది. అందుకే భూగర్భంలోకి చొచ్చుకుని వెళ్లి మరీ భూమాత రహస్యాలను తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఇప్పుడు అతి లోతైన బోర్వెల్ వేస్తోంది. చైనాలోని జింజియాంగ్ ప్రాంతంలో ఈ రంధ్రాన్ని తవ్వుతున్నారు. దాదాపు 10,000 మీటర్ల లోతుకు, అంటే సుమారు 33,000 అడుగుల లోతుకు రంధ్రాన్ని చేయనుంది. జింజియాంగ్ ప్రావిన్స్ ఇంద్ర నిక్షేపాలు పుష్కలంగా ఉన్న ప్రాంతం. భూగర్భంలో ఏముందో తెలుసుకునేందుకు, అక్కడ ఉన్న సహజ వనరులను ఏ రకంగా ఉపయోగించుకోవచ్చో పరిశీలన చేసేందుకు చైనా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. చైనా ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద బోర్వెల్ ప్రాజెక్టుగా దీన్ని చెబుతారు. గోబి ఎడారి ప్రాంతం నుంచి పౌర ఆస్ట్రోనాట్ను అంతరిక్షంలోకి పంపిన రోజే గుట్టుచప్పుడు కాకుండా డ్రిల్లింగ్ పనులు కూడా చేపట్టింది చైనా ప్రభుత్వం. వందలాది ఇంజనీర్లు, భూగర్భ శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నారు. ఇంటి కోసమో వ్యవసాయం కోసమో చిన్న బోరు వేయాలంటేనే చాలా పెద్ద తతంగం ఉంటుంది. అలాంటిది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బోరువెల్ కోసం ఎంత హంగామా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. దాదాపు 10 ఖండాల విస్తీర్ణమున్నంత స్థాయిలో భూమి లోపలకు అనేక పొరలను, రాళ్లను, భూగర్భ జలాశయాలను చీల్చుకుంటూ ఈ డ్రిల్లింగ్ కంటిన్యూ అవుతుంది. 10,000 మీటర్ల లోతుకు చేస్తున్న డ్రిల్లింగ్ పని ప్రభావం ప్రపంచంలోని దాదాపు అన్ని ఖండాల మీద కనిపిస్తుంది. 10 ఖండాల భూభాగాన్ని చీల్చుకుంటూ వెడుతుంది డ్రిల్లింగ్. అంతేకాదు, ఈ అతిపెద్ద డ్రిల్లింగ్ ప్రాజెక్టు ద్వారా చైనా గత కాలంలోకి ప్రయాణం చేయబోతోంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా చైనా అదే చేయబోతోంది. దాదాపు 145 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఎలా ఉందో ఆ ప్రాంతాన్ని తాకేలా భూగర్భంలోకి డ్రిల్లింగ్ చేస్తారట. భూభాగంలోని క్రిటేసియస్ పొరను ఆ హోల్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అక్కడ సుమారు 14 కోట్ల సంవత్సరాల కిందటి రాళ్లు ఆ పొరలో ఉన్నాయని, వాటిని వెలికితీసేందుకే ఈ ప్రయోగాలు చేస్తోంది చైనా. భూమి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, భవిష్యత్ అవసరాల కోసం భూగర్భాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు వంటి వాటి గురించి చైనా తెలుసుకోబోతోంది. గతానికి భిన్నంగా భూగర్భాన్ని అన్వేషించాలన్న ఆలోచన చైనా అధ్యక్షుడు జిన్పింగ్దే. 2021లోనే చైనా శాస్త్రవేత్తలతో సమావేశమైన ఆయన డీప్ ఎర్త్ ఎక్స్ప్లోషన్ గురించి బ్లూ ప్రింట్ అందించారు. అప్పటి నుంచే ఈ ప్రాజెక్టు కోసం చైనా బృందం పనిచేయడం మొదలుపెట్టింది. కొన్ని ప్రాంతాలను పరిశీలించి చివరకు జింజియాంగ్ ప్రావిన్స్ లో బోర్వెల్ డ్రిల్లింగ్ చేపట్టారు. బేసిక్ గా అరబ్ కంట్రీలలో చమురు కోసం అన్ని 100,000 అడుగులు తవ్వుతూ ఉంటారు. ఒకరోజు డ్రిల్లింగ్ చేయటానికే కొన్ని లక్షలు ఖర్చవుతుంది. భూమిలోని పొరలు ఎంతో దృఢంగా ఉంటాయి కాబట్టి డ్రిల్లింగ్ చేయాలంటే చాలా ఖర్చవుతుంది. భారీ పరికరాలు కావాలి. అడుగడుగునా అనేక ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి. అందుకే అలా లోతు తవ్వేటప్పుడు మరింత లోతు తవ్వటానికి కాస్త జంకుతారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాన్మేడ్ హోల్ రష్యాలో ఉంది. 1884లో దీన్ని తవ్వారు. 20 ఏళ్లపాటు డ్రిల్లింగ్ చేసిన రష్యా భూమి లోపల 12,000 మీటర్లకు వెళ్ళింది. దీని లోతు చూసుకుంటే 40,230 అడుగులు. అక్కడి వరకు వెళ్లాక ఉష్ణోగ్రత బాగా వేడిగా ఉండటంతో పరికరాలు తట్టుకోలేకపోయాయి. 2008లో చేసిన ఈ రంధ్రం లోతు 40,600 అడుగులు. అలాగే 2008లో ఖతర్లో 40,318 అడుగుల రంధ్రం తవ్వారు. ఇక భారత విషయానికి వస్తే ఓఎన్జీసీ కేజీ బేసిన్లో తవ్విన రంధ్రమే అతి పెద్దది. దీని లోతు 10,385 అడుగులు, అంటే దాదాపు 3 కిలోమీటర్లు.
ప్రస్తుతం చైనా చేస్తున్న ప్రయోగం మాత్రం ఇతర దేశాలను ఇబ్బంది పెట్టేదిలా కనిపిస్తోంది. నిజం చెప్పాలంటే అమెరికాతో పాటు చైనా ఆర్థిక పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేవు. చైనాలోని స్థానిక ప్రభుత్వాలన్నీ అప్పులు ఊబిలో ఇరుక్కుపోయాయి. అయినా చైనా ప్రభుత్వం మాత్రం మిలియన్ డాలర్లను ఖర్చు పెట్టి మరీ ఈ ప్రాజెక్టు చేపడుతోంది. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ముందుగా ఇప్పటి వరకు మనిషి అన్వేషించిన లోతులో భూగర్భంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటం, ఆ తర్వాత అక్కడ ఉన్న సహజ వనరులను మినరల్స్ను తమ దేశ అవసరాల కోసం ఉపయోగించుకోవటం, వీటితో పాటు ఈ ప్రయోగం ద్వారా డీప్ డ్రిల్లింగ్ టెక్నిక్స్ తెలుసుకోవటం, వీటి కోసం చైనా ఈ ప్రాజెక్టు చేపట్టింది. ఇప్పుడున్న ఇతర దేశాల రంధ్రాలను మించి భూగర్భాన్ని అన్వేషించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. చివరకు ఏ దేశం కొంపముంచుతుందో ఏమో.